ఇంకో టాపిక్ వచ్చేసరికి మనం జీవ వైవిధ్యం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇంకో టాపిక్ వచ్చేసరికి ఏంటంటే శీతోష్ణస్థితి మార్పులు మరియు భూతాపం. ఈ భూతాపం, శీతోష్ణస్థితి మార్పుల గురించి ఈ రెండు పదాల్లో అసలు మానవ ప్రేరేపిత ఏది, సహజంగా ఉండేది? శీతోష్ణస్థితి మార్పులు, భూతాపం, ఈ రెండు పదాలు మీరు బాగా ఈ పదాల గురించి వినే ఉంటారు కదా. గ్రూప్ 1 ఆల్రెడీ, గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసినాయి కాబట్టి ఈ పదాల గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఓకేనా? అసలు ఈ పదాలలో ఏది మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడుతుంది, ఏది సహజంగా ఏర్పడుతుంది? సహజంగా వచ్చేది ఏదంటే శీతోష్ణస్థితి మార్పులు. ఓకేనా? శీతోష్ణస్థితి మార్పులు అనేది సహజంగా వస్తూ ఉంటే, మరియు ఇటీవల కాలంలో మానవ ప్రేరేపిత కార్యకలాపాల వల్ల కూడా ఏర్పడుతుంది. ఓకేనా? సహజంగా శీతోష్ణస్థితి మార్పులు అనేది నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి, కానీ ఇటీవల కాలంలో ఈ భూతాపం పెరగటం వల్ల కానీ మరియు ఇతర కార్యకలాపాల వల్ల కానీ శీతోష్ణస్థితి మార్పులు అతి వేగంగా జరుగుతున్నాయి. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శీతోష్ణస్థితి మార్పులు ఇంతకు ముందలైతేనేమో కేవలం సహజంగానే జరిగేది, మానవ కార్యకలాపాలు ఎక్కువ అవుతున్న కొద్దీ శీతోష్ణస్థితి మార్పులు అనేది వేగంగా జరుగుతుంది. కానీ భూతాపం అనే పదం కేవలం మానవ కార్యకలాపాల వల్లే జరుగుతుంది. ఓకేనా? సో ఈ అది ఈ రెండు అంశాల పదాలకు సంబంధించి. ఇంకా శీతోష్ణస్థితి మార్పులు సహజంగా జరుగుతుందని చెప్పాను నేను, మానవ ప్రేరేపిత అంశాల వల్ల జరుగుతుందని చెప్పాను కదా. ఆ సహజ అంశాలు ఏంటో చెప్తా చూడండి. 1, అగ్నిపర్వతాల విస్ఫోటన వల్ల. అగ్నిపర్వతాల విస్ఫోటన జరిగినప్పుడు కొన్ని టన్నుల ధూళికణాలు విషవాయువులు బాహ్య వాతావరణంలోకి వెలువడతాయి. అలా వెలువడటం ద్వారా శీతోష్ణస్థితి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మనకి ఉష్ణ మరియు శీతల పవనాలు అనేది ఉన్నాయి. ఈ ఉష్ణ శీతల పవనాల యొక్క కదలికల వల్ల కూడా శీతోష్ణస్థితి మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి. ఈ ఉష్ణ శీతల పవనాల యొక్క కదలికలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శీతోష్ణస్థితి మార్పులకు దారితీస్తూ ఉంటాయి, అంటే దానికి కారకంగా ఉంటుంది అన్నమాట. ఇంకోటి వచ్చేసరికి భూమి తిరిగే పరిస్థితులను బట్టి, అంటే భూమి 23.5 డిగ్రీల కోణంతో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ కోణంలో ఏదైనా మార్పులు సంభవించినప్పుడు శీతోష్ణస్థితి మార్పులకు దారితీసే అది దారితీస్తుంది అన్నమాట. ఓకేనా? అదొకటి. ఒకప్పుడు ఈ భూభాగం మొత్తం కూడా ఒక ఖండం లాగుండేది. ఆ భూభాగం మొత్తం కూడా రకరకాల ఖండాలుగా విభజన జరుగుతుంది. ఈ ఖండాల విభజన వల్ల కూడా శీతోష్ణస్థితి మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి. ఇది సహజ కారకాలు. మానవ ప్రేరేపిత కారకాలు ఏంటి? మానవ ప్రేరేపిత కారకాలు అంటే అడవుల నరికివేతకు గురవటం, హరిత గృహ ప్రభావానికి. ఓకేనా? ఇంకోటి వచ్చేసరికి పట్టణీకరణ, పారిశ్రామీకరణ, ఇలాంటి అంశాలన్నీ కూడా మానవ ప్రేరేపిత కార్యకలాపాల కింద వస్తాయి అన్నమాట. సో దీని గురించి చదువుకోబోయే మనం ముందు ఈ రెండు ఇబ్బందులకు దారితీయటానికి గల అసలు కారణం ఏదంటే హరిత గృహ ప్రభావం. ఈ హరిత గృహ ప్రభావం గల కారణాలు ఏంటంటే హరిత వాయువులు, లేకపోతే హరిత ఉద్గారాల వెలువడతారు. ఏంటి హరిత వాయువుల లిస్ట్ ఒకసారి చెప్పండి. హరిత వాయువులు అనగానే ఏమేమి వస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ N2O, దీన్ని సాధారణంగా లాఫింగ్ గ్యాస్ అంటారు. ఓకేనా? క్లోరోఫ్లోరోకార్బన్లు, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్లు, హైడ్రోఫ్లోరోకార్బన్లు మరియు సల్ఫర్ హెక్సాక్లోరైడ్. చాలామంది ఏమనుకుంటారంటే ఇవి కాకుండా ఇంకా అపోహలు ఏంటంటే, లేకపోతే ఇప్పుడు బుక్లో చదివేటప్పుడు మిస్ అవటం కానీ మీ దగ్గర ఉన్న సమాచారంలో ఏదైనా తప్పులు ఉండటం కానీ
అవి ఈ మూడింటి అంశాలకు సంబంధించి ఏమన్నా మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ మరియు నత్రజని డయాక్సైడ్ కూడా హరిత వాయువులు అనుకుంటారు. అవి ప్రత్యక్ష హరిత వాయువులు కావు, అవి పరోక్ష హరిత వాయువులు. ఓకేనా? సల్ఫర్ డయాక్సైడ్ అనేది హరిత గృహ ప్రభావాన్ని కనపరచదు. అది శీతల వాయువు అంటారు. అంటే ఉష్ణోగ్రతను పెంచదు, ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఓకేనా? అందుకే ఈ రెండింటిని పరోక్ష హరిత వాయువులు అంటారు, కానీ ప్రత్యక్ష హరిత వాయువులు అనరు. ఓకేనా? ఇప్పుడు మనకి సాధారణంగా ఇప్పుడు నేను చెప్పిన హరిత వాయువులు అన్నింటిలో కల్లా, ఓకేనా, హరిత గృహ ప్రభావాన్ని ఎక్కువగా అధిక శాతం కనపరిచే హరిత వాయువు ఏదంటే కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? దీనికి ముందులో మీకు ఒక అంశం చెప్పానండి, హరిత గృహ ప్రభావం అనేది, అంటే హరిత గృహ ప్రభావం చెప్పలేదు అనుకుంటే ఇప్పుడు చెప్తా చూడండి ఒకసారి. హరిత గృహ ప్రభావం అనేది సహజమైన ప్రక్రియ. అది సహజ ప్రక్రియ అన్నమాట. మానవ కార్యకలాపాల వల్ల వచ్చింది కాదు, మానవ కార్యకలాపాల వల్ల తీవ్ర రూపం దాల్చింది అంతే. కానీ సహజంగా అది పర్యావరణంలో ఉన్న ప్రక్రియ. సహజంగా ఈ హరిత గృహ ప్రభావాన్ని ఏ వాయువు కనపరుస్తుంది అంటే వాతావరణంలో ఉండే నీటి ఆవిరి కనపరుస్తుంది. కానీ నీటి ఆవిరిని మనం ప్రధాన హరిత వాయువు అని ఇప్పుడు ఎక్కడా కూడా ఏ పుస్తకాల్లో కూడా చెప్పరు అన్నమాట. ఎందుకంటే నీటి ఆవిరి యొక్క జీవితకాలం వాతావరణంలో చాలా తక్కువగా ఉంటుంది. కానీ అన్ని హరిత వాయువుల్లో కల్లా అత్యధిక శాతం ఉన్న హరిత వాయువు ఏదంటే నీటి ఆవిరి. కానీ దాన్ని ప్రధాన హరిత వాయువు అను, ఎందుకను అంటే జీవితకాలం తక్కువగా ఉంటుంది. కానీ మనం ఏదైతే మీకు ముందర నేను చెప్పిన ప్రధాన హరిత వాయువులు ఉన్నాయో, అవి ఒకసారి వాతావరణంలోకి రిలీజ్ అయిన, అంటే విడుదలైన తర్వాత వాతావరణంలో దాని యొక్క జీవితకాలం అనేది కొన్ని వందల సంవత్సరాల పాటు ఉండిపోతాయి అన్నమాట. అందుకే వాటిని ప్రధాన హరిత వాయువులు అనే ఒక సపరేట్ పట్టికలోకి చేర్చారన్నమాట. వీటన్నిటిలో కల్లా, ఈ ప్రధాన హరిత వాయువులు అన్నింటిలో కల్లా కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో హరిత గృహ ప్రభావం 70% హరిత గృహ ప్రభావం దేనికల్ల అంటే కార్బన్ డైఆక్సైడ్ వెలువడత వల్ల. కానీ ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల హరిత గృహ ప్రభావం తీవ్ర రూపం దాల్చే శాతం తక్కువ ఉంటుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ అంత ఉష్ణాన్ని పట్టి ఉంచదు. ఇకనా మిగతా ప్రధాన హరిత వాయువులతో పోలిస్తే హరిత గృహ ప్రభావ సామర్థ్యం కార్బన్ డైఆక్సైడ్కి చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ కార్బన్ డైఆక్సైడ్ వెలువట్టకి ప్రధాన కారకాలు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ యొక్క కారకాలు ఏంటి? అసలు మీకు కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ అని వినే ఉంటారు కదా, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చెప్పండి. అసలు ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా దహనం చెందడం ద్వారా విడుదలవుతుంది, కార్బన్ మొనాక్సైడ్ పాక్షిక దహనం ద్వారా వెలువడుతుంది. ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్ అనేది హరిత వాయువు. ఎక్కడా కూడా కార్బన్ డైఆక్సైడ్ని కాలుష్య పదార్థంగా ప్రకటించలేదు. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక హరిత వాయువు మాత్రమే, కానీ కార్బన్ మొనాక్సైడ్ వాయు కాలుష్య పదార్థం. కార్బన్ మొనాక్సైడ్ వాయు కాలుష్య పదార్థం, కార్బన్ డైఆక్సైడ్ వాయు కాలుష్య పదార్థం కాదు. ఓకేనా? ఇది కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ మధ్య వ్యత్యాసం. ఈ కార్బన్ డైఆక్సైడ్కి ప్రధాన కారకాలు ఏంటంటే, ఒకటి శ్వాసక్రియ వ్యవస్థ. భూమి మీద మానవ జాతి లేకపోతే జంతు జీవరాశి పెరిగే కొలది శ్వాసక్రియ యొక్క రేటు పెరుగుతూ ఉంటుంది. శ్వాసక్రియ యొక్క రేటు క్రమేప పెరిగే కొలది కార్బన్ డైఆక్సైడ్ వెలువడత అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్కి ప్రధానమైన సహజ కారకం ఏదంటే శ్వాసక్రియ వ్యవస్థ. ఓకేనా? అదొకటి. ఇంకోటి వచ్చేసరికి శిలాజ ఇంధనాల దహనం. ఇంకోటి వచ్చేసరికి విశ్చిన్న ప్రక్రియ అంటే సేంద్రియ పదార్థాల విశ్చిన్నం జరగటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ మరియు మీథేన్ వాయువులు బాహ్య వాతావరణంలోకి వెలువడతాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఘన వ్యర్థ పదార్థాలు సేంద్రియ పదార్థాలు ఉంటాయి, అసేంద్రియ పదార్థాలు ఉంటాయి. కానీ సేంద్రియ పదార్థాలు విశ్చిన్నం జరగగలిగే గుణాన్ని కలిగి ఉంటాయి. అలా విశ్చిన్నం జరగటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ మరియు మీథేన్ వాయువులు వెలువడతాయి.
ఓకేనా. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే అగ్నిపర్వతాల విస్ఫోటన జరగడం వల్ల, ఓకేనా. ఈ నాలుగిట్లో కల్లా నేను చెప్పిన ఈ నాలుగు కారకాల్లో కల్లా సహజ కారకం ఏదంటే శ్వాసక్రియ వ్యవస్థ. మానవ ప్రేరేపిత కారకం, అధికంగా కార్బన్ డైఆక్సైడ్ వెలువర్చే కారకం ఏదంటే శిలాజ ఇంధనాల దహనం ద్వారా, ఓకేనా. ఇది మరియు కార్బన్ డైఆక్సైడ్ ఏ రంగాల నుంచి అధికంగా విడుదలవుతుంది, ఏ దేశాలు కార్బన్ డైఆక్సైడ్ని అధికంగా విడుదల చేస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ను అధికంగా విడుదల చేస్తున్న రంగాలు ఏంటంటే శక్తి రంగం, ఓకేనా. శక్తి రంగంలో కూడా ఎక్కువగా విడుదల చేస్తున్న రంగం ఏదంటే, మీన్స్ పరిశ్రమ లేదంటే థర్మల్ విద్యుత్ కర్మాగారాలు, ఓకేనా. అదొకటి. రెండో రంగం అధికంగా కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది ఏదంటే రవాణా రంగం. మూడు పారిశ్రామిక రంగం. నాలుగు వ్యవసాయ రంగం, ఓకేనండి. ఇవి అదే దేశాలు తీసుకుంటే అధికంగా కార్బన్ డైఆక్సైడ్ వెలువరుస్తున్న దేశాలు ఏదంటే మొదట అంటే సహజంగా మనం మాట్లాడుకునే వాడుక భాషలో అయితే చెప్పాలంటే అది వచ్చేసరికి అట్లా వచ్చేసరికి చైనా మొదటి దేశం, రెండో దేశం వచ్చేసరికి అమెరికా, మూడోది యూరోపియన్ యూనియన్, నాలుగవది భారతదేశం. అదే మనం తలసరి ఉద్గారాల్లో కొలిస్తే అంటే పరకాపిట ఎమిషన్లో కొలిస్తే మొదటి స్థానంలో ఏదుంటుందంటే యుఎస్ ఉంటుంది, రెండో స్థానంలో చైనా ఉంటుంది, ఓకేనా. సో ఇదన్నమాట, ఇది కార్బన్ డైఆక్సైడ్ సంబంధించిన పూర్తి సమాచారం. మనం ఇటీవల కాలంలో చూసుకుంటే మీరు భారతదేశంలో కార్బన్ ఫుట్ ప్రింట్స్ అనే పదం వాడుకోవడంలో ఉంది ఎక్కువగా, అంటే కార్బన్ పాదముద్రలో. ఏంటి కార్బన్ పాదముద్రలు అనే పదం, ఏంటి కార్బన్ ఫుట్ ప్రింట్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక జీవి నుంచి కానీ, ఏదైనా ఒక సమూహం నుంచి కానీ, ఏదైనా ఒక పరిశ్రమ నుంచి కానీ వెలువడే కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను లెక్కనే మనం ఏమంటారంటే కార్బన్ పాదముద్రలు అంటారు, ఓకేనా. ఈ కార్బన్ పాదముద్రలు అంటే ఒక కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే కొలవరండి ఇక్కడ, అన్ని హరిత వాయువుల్లో ఉద్గారాలు వెలువడతను కొలుస్తారు ఇక్కడ. కానీ ఆ హరిత వాయువుల ఉద్గారాలు వెలువడతను అన్నిటిని కూడా ఎప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్తోనే లెక్కిస్తారు. ఎందుకు? హరిత వాయువు ఉద్గారాల అన్నింటిలో కల్లా 70% ఉద్గారాలు దేనిలో ఉంటాయి, దేని ద్వారా జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ద్వారా జరుగుతుంది. అందుకే కార్బన్ డైఆక్సైడ్ మీద లెక్కిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా, ఓకేనా. భారతదేశంలో ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఏ స్థాయిలో ఉందంటే, అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు కార్బన్ న్యూట్రల్, కార్బన్ పాజిటివ్, కార్బన్ నెగిటివ్ అనే పదాలు వినిపిస్తూ ఉన్నాయి మనకి. అదే ఆ కార్బన్ న్యూట్రల్ ఉన్న ప్రాంతాలను ఏమంటారంటే హరిత ప్రాంతాలు అంటారు. అంటే భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ ఎయిర్పోర్ట్ ఏది అంటారు, భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ మెట్రో ప్రాజెక్ట్ ఏది అంటారు. గ్రీన్ అంటే ఏంటి, ఓకేనా. గ్రీన్ మెట్రో ప్రాజెక్టు, గ్రీన్ ఎయిర్పోర్ట్ అని ఎందుకు అంటున్నారు? ఆయా ప్రాంతాల్లో కార్బన్ డైఆక్సైడ్ వెలువడతా శోషణ సమానంగా ఉంటుంది కాబట్టి దాన్ని కార్బన్ న్యూట్రల్ ప్రాంతాలు అని అంటారు. వాటిని గ్రీన్ ఎయిర్పోర్ట్స్ అని లేకపోతే గ్రీన్ ప్రాజెక్ట్స్ అంటారు. భారతదేశం ఇప్పుడు ఏ స్థానంలో ఉందంటే కార్బన్ పాజిటివ్ స్థాయిలో ఉంది. అంటే మన భారతదేశంలో కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే హరిత వాయువుల ఉద్గారాలు వెలువడితే ఎక్కువగా ఉంది, శోషణ తక్కువగా ఉంది. అందుకే దాన్ని ఆయా ప్రాంతాలు ఏమంటారంటే కార్బన్ పాజిటివ్ ప్రాంతాలు అంటారు. ఎక్కడైతే కార్బన్ డైఆక్సైడ్ వెలువడత తక్కువగా ఉండి శోషణ ఎక్కువగా ఉంటుందో దాన్ని ఏమంటారంటే కార్బన్ డైఆక్సైడ్ నెగిటివ్ అంటారు, ఓకేనా. ఎక్కడైతే రెండు సమానంగా ఉంటాయో వాటిని ఏమంటారంటే కార్బన్ న్యూట్రల్ అంటారు, ఓకేనా. అది ప్రస్తుతం భారతదేశం అనేది కార్బన్ పాజిటివ్ స్థాయిలో ఉంది. మనం కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే న్యూట్రల్ స్థాయిని అందుకోగలిగాం. భారతదేశం యొక్క లక్ష్యం ఏంటంటే 2030 కల్లా భారతదేశం అనేది కార్బన్ నెగిటివ్ స్థాయికి తీసుకురావాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని ఛేదించడం కొరకే ఏం చేస్తున్నామంటే COP 21 ఒప్పందం, అంటే మనకి పర్యావరణ శీతోష్ణ స్థితి మార్పులకు సంబంధించిన సదస్సు జరుగుతూ ఉంటాయి కదా, అంటే పర్యావరణ సదస్సులు జరుగుతూ ఉంటాయి కదా. ఈ పర్యావరణ సదస్సుల్లో అన్నింటిలో కల్లా COP 21, కానీ COP 21 అంటారు. COP 21 ఎక్కడ జరిగిందంటే ప్యారిస్లో జరిగింది. ఈ ప్యారిస్ ఒప్పందం ప్రకారం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది భారతదేశం. దాన్ని INDCs అంటారు, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటారు, ఓకేనా. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం 33-35% హరిత వాయువుల ఉద్గారాలు వెలువడతను 2005 సంవత్సరం ఆధారితంగా 2030 కల్లా నియంత్రించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం మనం.
ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందు ఈ కార్బన్ పాదముద్రలను లెక్కించాలి, ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఉందో తెలుసుకోవాలి, వాటిని ఆ ప్రాంతాల్లో నివారించే విధంగా అంటే తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలి. ఆ విధంగా చేయటం ద్వారా మనం ఈ లక్ష్యాలను త్వరగా చేరుకోగలం. ఓకేనండి, అది అదే మీథేన్. ఇంకోసారి వచ్చింది మీథేన్ వచ్చేసరికి రెండవ అతిపెద్ద హరిత వాయువు. ఓకేనా, మీథేన్ యొక్క కారకాలు ఏంటి? ఓకేనా, వరి పొలాలు అధికంగా వరి పండించడం ద్వారా వెలువడే హరిత వాయువు ఏంటంటే మీథేన్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి పశు సంపద పెంపకం ద్వారా. ఇంకోటి వచ్చేసరికి గొర్రెలు మరియు ఇతర అంటే గొర్రెలు మరియు ఇలాంటి పెంపకాలను పెంపకాల ద్వారా మీథేన్ వాయువు అధికంగా వెలువడింది. నెక్స్ట్ నీస్ విచ్ఛిన్న ప్రక్రియ ద్వారా. ఓకేనా, బొగ్గు మైనింగ్ కార్యకలాపాల వల్ల, ఓకేనా, బయోగ్యాస్ ఉత్పత్తి వల్ల, ఇవన్నీ కూడా మీథేన్ యొక్క కారకాలు అన్నమాట. ఓకేనా, అదొకటి మీథేన్కి సంబంధించి. మీథేన్ అన్ని హరిత వాయువులో కల రెండవ అతిపెద్ద హరిత వాయువు అంటారు. ఇంకోటి వచ్చేసరికి నైట్రస్ ఆక్సైడ్. ఈ నైట్రస్ ఆక్సైడ్ ఎలా, నైట్రస్ ఆక్సైడ్ యొక్క ప్రధాన కారకం ఏదంటే, ప్రధాన కారకాలు ఏదంటే వ్యవసాయ రంగం. ఇప్పుడు వ్యవసాయ రంగం ఏ విధంగా నైట్రోజన్ ఆక్సైడ్కి ప్రధాన కారకం అంటే, వ్యవసాయ అవశేషాలను మనం దహనం చేస్తాం. ఈ వ్యవసాయ అవశేషాల దహనం ద్వారా నైట్రోజన్ ఆక్సైడ్ అనేది అధిక సంఖ్యలో వెలువడుతూ ఉంది. ఓకేనండి, అదొకటి. నెక్స్ట్ అని సేంద్రియ ఎరువులు తయారీ పరిశ్రమల నుంచి. ఓకేనా, నెక్స్ట్ అని శిలాజ ఇంధనాల దహనం ద్వారా వెలువడతా. ఈ మూడు ప్రధాన కారకాలు నైట్రస్ ఆక్సైడ్కి సంబంధించి. ఓకేనండి, ఇది ఈ మూడిట్లో, ఇప్పుడు నేను చెప్పిన మూడిట్లో మూడు హరిత వాయువుల్లో కల్లా హరిత గృహ ప్రభావ సామర్థ్యాన్ని అధికంగా కనపరిచే హరిత వాయువు ఏదంటే నత్రజని ఆక్సైడ్, మీన్స్ నైట్రస్ ఆక్సైడ్. దీని యొక్క హరిత గృహ ప్రభావ సామర్థ్యం ఎంత ఉంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ కన్నా 300 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే 300 రెట్లు కార్బన్ డైఆక్సైడ్ కన్నా ఉష్ణాన్ని పట్టి ఉంచగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదే మీథేన్ కనుకోండి 21 రెట్లు ఎక్కువ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ కన్నా. ఓకేనా, నేను ముందులే చెప్పాను మీకు చెప్పేటప్పుడు, ఏదైనా హరిత వాయువు యొక్క గృహ ప్రభావ సామర్థ్యాన్ని దేని మీద లెక్కిస్తారంటే కార్బన్ డైఆక్సైడ్ మీద లెక్కిస్తారు. ఓకేనా, అది ఇది కాకుండా మ్యాన్ మేడ్ కెమికల్స్ అంటారు, మానవుల చే తయారు చేయబడిన రసాయనాలు. ఏంటి అవి? క్లోరోఫ్లోరోకార్బన్లు. ఈ క్లోరోఫ్లోరోకార్బన్లు అనేది మొదటి తరం శీతలీకరణ ద్రవాలు అంటారు. అంటే మొదటి తరం శీతలీకరణ ద్రవాలు అంటే ఏంటంటే ఏసీలు మరియు రిఫ్రిజిరేటర్లో వీటిని వినియోగించేవాళ్ళు. ఓకేనా, ఆ తర్వాత ఈ క్లోరోఫ్లోరోకార్బన్లు ప్రత్యామ్నాయంగా ఏమొచ్చిందంటే హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్లు వచ్చినాయి అన్నమాట. అవి రెండో తరం శీతలీకరణ ద్రవాలు అంటారు. వీటిని కూడా తొలగిస్తూ ఏమొచ్చినాయి అంటే హైడ్రోఫ్లోరోకార్బన్లు వచ్చినాయి అన్నమాట. ఈ హైడ్రోఫ్లోరోకార్బన్ మూడో తరం శీతలీకరణ ద్రవాలు అంటారు. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఏసీల్లో కానీ రిఫ్రిజిరేటర్లో కానీ దేన్ని ఉపయోగిస్తున్నాం అంటే ఈ హైడ్రోఫ్లోరోకార్బన్ని వినియోగిస్తున్నాం. ఈ మూడు మానవుల చే తయారు చేయబడిన రసాయనాల్లో కల్లా అధికంగా గృహ ప్రభావ సామర్థ్యాన్ని కనపరిచే రసాయనం ఏదంటే హైడ్రోఫ్లోరోకార్బన్. హైడ్రోఫ్లోరోకార్బన్లు కార్బన్ డైఆక్సైడ్ కన్నా 11,000 రెట్లు హరిత గృహ ప్రభావాన్ని కనపరుస్తుంది. హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్లు 6,000 నుంచి 7,000 రెట్లు హరిత గృహ ప్రభావాన్ని కనపరుస్తుంది. అదే క్లోరోఫ్లోరోకార్బన్లు 1,500 రెట్లు హరిత గృహ ప్రభావాన్ని కనపరుస్తుంది. ఈ మూడిట్లో కల్లా దేనికి ఎక్కువగా ఉంది? హైడ్రోఫ్లోరోకార్బన్లకు ఎక్కువగా ఉంది కదా. హైడ్రోఫ్లోరోకార్బన్లకు ఎక్కువగా ఉంటే దాన్ని వాడకూడదు కదా మనం. ఎందుకు పైన రెండింటిని తక్కువగా ఉన్న వాటిని తొలగిస్తూ దీన్ని ఎందుకు వాడుతున్నాం మనం? ఎందుకు వాడుతున్నాం అంటే చూడండి, క్లోరోఫ్లోరోకార్బన్లు హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్లకి హరిత గృహ ప్రభావమే కాకుండా ఓజోన్ క్షీణత గుణం కూడా కలిగి ఉంటాయి. అదే హైడ్రోఫ్లోరోకార్బన్లు అనుకోండి, ఒక హరిత గృహ ప్రభావాన్నే కనపరుస్తాయి. ఓజోన్ క్షీణత ప్రాపర్టీ అనేది అంటే దాని ఆ ప్రక్రియ అనేది దానికి ఉండదు అన్నమాట, ఆ గుణాన్ని కలిగి ఉండదు. అందుకే దాన్ని హైడ్రోఫ్లోరోకార్బన్ని
మూడో తరం శీతలీకరణ ఇంధనంగా రిఫ్రిజిరేటర్లో మరియు ఏసీల్లో వినియోగిస్తున్నాయి. ఓకేనా, ఇవి కాకుండా ఇంకోటి ఉంది, ఇది సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, SF6 అంటారు. ఈ SF6ని పరిశ్రమల్లో శీతలీకరణ ద్రవంగా వాడుతూ ఉంటారు అన్నమాట. అంటే రకరకాల పరిశ్రమల్లో రకరకాల వినియోగాలు ఉంటాయి కాబట్టి పరిశ్రమల్లో ఎక్కువగా వినియోగిస్తారు దాన్ని. ఈ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్కి యొక్క హరిత గృహ ప్రభావం ఎంత ఉంటుందంటే దాన్నే ఏమంటారంటే గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియాలిటీ అంటారు. కార్బన్ డైఆక్సైడ్ కన్నా దీని యొక్క గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియాలిటీ 23,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది ప్రధాన హరిత వాయువులు మరియు వాటి యొక్క భూతాప సామర్థ్య ప్రభావం. ఓకేనా, ఏమవుతుంది మనకి ఈ భూతాపం పెరిగే కొలది ఏ విధమైన ప్రభావం చూపెడుతున్నాయి, ఎందుకు ఈ భూతాపం అనేది లేక హరిత గృహ ప్రభావం అనేది దీనిపైన ఎక్కువగా ఎందుకు దృష్టి సారిస్తున్నాయి అన్ని దేశాలు, అట్లా దృష్టి సారించడానికి గల కారణాలు ఏంటి, వాటి యొక్క ప్రభావాలు ఏంటి చూడండి చెప్తాను. ఈ భూతాపం పెరగటం వల్ల ఏం జరుగుతుందంటే హిమానీ నదాలు వేగంగా కరుగుతున్నాయి. హిమానీ నదాలు వేగంగా కరగటం వల్ల సముద్రాల యొక్క సముద్ర మట్టం అనేది క్రమంగా పెరుగుతుంది. సముద్ర మట్టం పెరగటం వల్ల తీర ప్రాంతాలు మరియు ఏదైతే మీకు ఈ అండమాన్ దీవులు, అండమాన్ నికోబార్ లాంటి దీవులు, అంటే చిన్న చిన్న దీవులు ఉన్న దేశాలు ఉన్నాయి కదా, ఆ దీవులు ఉన్న దేశాలు ఏమవుతున్నాయంటే ముంపు గురవుతున్నాయి అన్నమాట. తీర ప్రాంతాన్ని మనం కోల్పోవాల్సి వస్తుంది. తీర ప్రాంతాన్ని కోల్పోవటం వల్ల ఏమవుతుందంటే పర్యావరణం పర్యాటకంపై తీవ్ర ప్రభావాన్ని కనపరుస్తూ ఉంటాయి. ఓకేనా, అదొకటి. ఇలా ఒకదానికొకటి ఏంటంటే అంతర్గతంగా ఒకదానికొకటి ప్రభావం కనపరుస్తూ ఉన్నాయి. ఈ అంతర్గత ప్రభావాలు ఉండటం వల్ల ఒకదానికొకటి లింక్ ఉండి అంతర్గత ప్రభావాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే మొత్తం మీద అది చివరిగా మానవులపైనే ప్రభావం చూపిస్తుంది. ఇదొక ప్రభావం అండి మీకు నేను చెప్పిన వాటిలో. ఇంకో ప్రభావం చెప్తా ఉన్నాను చూడండి. ఈ భూతాపం పెరగటం వల్ల ఏమవుతుందంటే సాధారణ తుఫాన్లు సూపర్ సైక్లోన్లుగా మారిపోతున్నాయి అన్నమాట. సూపర్ సైక్లోన్స్ అంటే ఏంటంటే ఈ సూపర్ సైక్లోన్స్లో పవన వేగం అనేది 220 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అదొకటి. వరదల యొక్క తాకిడి పెరుగుతూ ఉంది. వరదలు అంటే రకరకాల వరదలు ఉన్నాయి మనకి, పట్టణ వరదలు ఉన్నాయి, మెరుపు వరదలు ఉన్నాయి, తీర ప్రాంత వరదలు ఉన్నాయి, నది వరదలు ఉన్నాయి. ఇలాంటి వరదల యొక్క ఏమంటారంటే శాతం అనేది క్రమేపా పెరుగుతూ ఉంది. ఓకేనా, ఇంకోటి వచ్చేసరికి శీతల గాలులు, అంటే శీతల గాలులని మనం వేరే దేశాల్లో అంటారు, మన దేశంలోకి వచ్చేసరికి ఏంటంటే వడగాలుల యొక్క ఉష్ణోగ్రతలో క్రమేపా పెరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం 47 ఉందండి, ఈ సంవత్సరం 50 తాగిద్ది అంటున్నారు. దానికి గల కారణం ఏంటంటే ఇది హరిత గృహ ప్రభావం పెరగటం వల్ల. ఓకేనండి, ఇది కాకుండా జంతువులలో వృక్షజాలంలో వ్యాధులు పెరగటం కదా, ఇవన్నీ దానికి సంబంధించినవి. మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే ఇటీవల మీరు చూసినట్టయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో చేపల వర్షం కురిసిందండి. చేపల వర్షం కురవటానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ భూతాపం వల్ల. అంటే ఉష్ణోగ్రతలు పెరిగే కొద్ది ఏమవుతుందంటే పీడనం అనేది తగ్గుతుంది. పీడనం తగ్గినప్పుడు ఈ సముద్రాల్లో పైభాగంలో ఉన్న మొత్తాన్ని కూడా పైకి లాగేస్తాయి. ఓకేనా, ఆ విధంగా చేపల వర్షాలు అనేది వాటి యొక్క వాటి యొక్క ప్రభావం అనేది క్రమేప పెరుగుతూ ఉంది. ఓకేనా, ఇంతే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అనుకోండి ఏ ఉన్నా కానీ మేఘాల్లోకి లాగేస్తాయి అన్నమాట పీడనం వల్ల. పీడనం తగ్గటం వల్ల ఏదైనా కానీ పైకి లాగేస్తూ ఉంటాయి. ఓకేనా, అదొకటి. నెక్స్ట్ అని ఇంకోటి వచ్చేసరికి ఈ భూతాపం పెరగటం వల్ల ఏమవుతుందంటే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల వర్షపాతం పెరుగుతుంది. ఓకేనా, మనం సాధారణంగా అయితే 3 నుంచి 4 తుఫాన్లు వచ్చాయండి మనకి, కానీ భూతాపం పెరగటం వల్ల ఏమవుతుందంటే 5 నుంచి 6 తుఫాన్లు వస్తున్నాయి మనకి. అంటే 6 తుఫాన్లు వస్తేనే అన్ని ప్రధాన నగరాలన్నీ ముంపు గురైనాయి అంటే ప్రతి నెల ఒక తుఫాన్ వచ్చిందంటే ఈ పరిస్థితి ఏంటండి? అంటే భారత భూభాగం మొత్తం నీటిలో మునిగిపోతాయి, వ్యాధులకు దారితీస్తాయి, ఇంత ప్రభావం ఉంటుంది అన్నమాట. ఇక్కడ తుఫాన్ల సంఖ్య పెరుగుతుంది, తుఫాన్ల సంఖ్య పెరగటం వల్ల వరదలు పెరుగుతున్నాయి, వరదలు పెరగటం వల్ల ఏమవుతుందంటే
రుతిగా క్రమక్షయం జరుగుతుంది. రుతిగా క్రమక్షయం జరగటం వల్ల నేలలో సారవత్వాన్ని కోల్పోతున్నాయి. నేల సారవత్వాన్ని కోల్పోవటం వల్ల ఎడారీకరణ జరుగుతుంది. ఎడారీకరణ జరగటం వల్ల నేల అనేది నీటిని పట్టి ఉంచే సామర్థ్యాన్ని కోల్పోవటం వల్ల ఏమవుతుందంటే క్షామానికి దారితీస్తున్నాయి. క్షామమే కాదండి, క్షామానికన్నా ముందలు ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఆహార ఉత్పత్తులు తగ్గిపోతాయి. ఆహార ఉత్పత్తులు తగ్గటం వల్ల ఆహార భద్రతకు కొరత ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆహార భద్రతకు కొరత ఏర్పడుతుందో క్షామానికి దారితీస్తుంది. క్షామం అంటే ఏమంటారంటే ఆకలి చావులకు దారితీస్తాయి. ఓకేనా? అదొకటి, ఇదొక ప్రభావం. ఇంకోటి వచ్చేసరికి ఈ హరిత గృహ ప్రభావంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక ప్రధాన వాయువుగా ఉంటుంది. అధికంగా కార్బన్ డైఆక్సైడ్ వెలువడటం వల్ల మనకి పారిశ్రామిక రంగం మొదలైన కాడి నుంచి కార్బన్ డైఆక్సైడ్ వెలువడతలు క్రమేపా పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట. మొదటి పారిశ్రామిక విప్లవం చూసుకున్నా, రెండవ పారిశ్రామిక విప్లవం చూసుకున్నా, మూడవ పారిశ్రామిక విప్లవం చూసుకున్నా కానీ, ఇప్పుడు రాబోయే నాలుగో పారిశ్రామిక విప్లవం చూసుకున్నా కానీ, అన్నిట్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ వెలువడత అనేది క్రమేపా పెరుగుతూ ఉంది. పెరిగే కొలది ఏమవుతుందంటే అప్పటి నుంచే మనకి సముద్రాల్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ శోషణ అనేది కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు పరిమిత స్థాయిలు దాటిపోయి కార్బన్ డైఆక్సైడ్ శోషణ అనేది జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ నీటిలో కరగటం వల్ల కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ కార్బోనిక్ ఆమ్లం ఏర్పడటం వల్ల సముద్రాలు మరియు నీటి ఆవరణ వ్యవస్థలలో ఆమ్లీకరణం జరుగుతుంది. ఆమ్లీకరణం జరగటం వల్ల మొదటగా ప్రభావితమయ్యే జీవాలు ఏదంటే నీటి ఆవరణ వ్యవస్థల్లో వృక్ష ప్లవకాలపై ప్రభావం చూపిస్తుంది. నీటి ఆవరణ వ్యవస్థలో వృక్ష ప్రవకాలు అనేది ప్రధాన ఉత్పత్తిదారులు అంటారు. ఎప్పుడైతే ఈ ప్రధాన ఉత్పత్తిదారులు ఇబ్బంది అవుతుందో, ఆ ప్రధాన ఉత్పత్తిదారులు ఇబ్బంది అయినప్పుడు మిగతా జీవాలపై దాని యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంది. అనగా ఈ ప్రధాన ఉత్పత్తిదారులు వృక్ష ప్రవకాలపై ఎవరు భుజిస్తారంటే జంతు ప్లవకాలు, జంతు ప్లవకాలపై చిన్న చేపలు, చిన్న చేపలపై పెద్ద చేపలు, ఇలా ఒకదానిపై ప్రభావం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. మొత్తంగా ఆవరణ వ్యవస్థల్లో ఆహారపు గొలుసుపు విచ్ఛిన్నం జరుగుతుంది. ఆహారపు గొలుసులో ఇబ్బందులు ఏర్పడతాయి. ఓకేనా? ప్రవాల భిత్తికలు బ్లీచింగ్ ప్రభావానికి గురవుతాయి. ప్రవాల భిత్తికలు అంటే రంగులు కోల్పోతాయి, వర్ణాన్ని కోల్పోతాయి. ఈ విధమైన మార్పులు ఈ విధమైన ఇబ్బందులకు దారితీస్తాయి. ఇంకోటి ఏంటంటే నీటి ఆవరణ వ్యవస్థలు అనేది ఆమ్లీకరణానికి అంటే మరియు ఉష్ణోగ్రతలకి సున్నితంగా ఉంటాయి. చేపలు తట్టుకోలేవండి, చేపలు చనిపోతాయి. చేపలు చనిపోయే కొద్దీ ఏమవుతుందంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. ఎప్పుడైతే నీటిలో ఉన్న కరిగి ఉన్న ఆక్సిజన్ శాతం తగ్గుతూ ఉంటుందో ఏమవుతుందంటే ఆ నీటి ఆవరణ వ్యవస్థలు మృత ఆవరణ వ్యవస్థలుగా మారిపోతాయి. ఓకేనా? సో దట్ ఇస్